మెదక్ జిల్లా రామన్నపేట పోలీస్ స్టేషన్ను మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను, పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు వెబ్ అప్లికేషన్ నిర్వహించారని, దాని పేరు సిఈఐఆర్ అని, ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నట్లయితే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిఈఐఆర్ పద్ధతిన సెల్ ఫోన్లు పోయిన వారివి పోలీసులు ట్రాప్ చేసి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తిరిగి చేజిక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని, ఇటీవల సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ఆరుగురికి తిరిగి నేడు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చేతుల మీదుగా సెల్ ఫోన్ యాజమానులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, డిఎస్పీ యాదగిరి రెడ్డి, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో దొంగతనం అయిన ఫోన్స్ను ట్రేస్ చేయడానికి అని డిఓటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా దాంట్లో భాగంగా ఒక అప్లికేషన్, వెబ్ అప్లికేషన్ నిర్వహించడం జరిగింది. దానికి పేరు సిఐఆర్ అని ఉంటుంది. దాంట్లో ఇన్ కేసు మీకు దొంగతనం అయింది, ఫోన్ దొంగతనం అయింది అంటే దానికి ఆ ఫోన్లో ఒక సిమ్ కార్డు ఉంటుంది. ఆ సిమ్ కార్డుకు డూప్లికేట్ సిమ్ కార్డు తీసుకొని ఆపరేటర్ దగ్గర, ఇప్పుడు ఎయిర్టెల్ అంటే ఎయిర్టెల్, వోడాఫోన్ అంటే వోడాఫోన్, వాళ్ళు జియో అంటే వాళ్ళ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇలా వచ్చి నాకు నా ఫోన్ పోయింది, దాంట్లో ఈ సిమ్ పోయిందంటే వాళ్ళు మీకు డూప్లికేట్ సిమ్ ఇస్తారు. సో ఆ డూప్లికేట్ సిమ్ను తీసుకొని ఆ సిమ్ నంబర్తో పాటు మీరు సిఐఆర్ gov.in అని ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లోపల మీరు పోయి మీ లాస్ట్ మొబైల్ అని చెప్పి దాంట్లో ఉంటాయి, దాంట్లో మీరు ఎంట్రీ చేస్తే, ఇన్ఫర్మేషన్ ఎంట్రీ చేస్తే మీకు ఒక ఓటీపీ, కొత్త నంబర్, మీ డూప్లికేట్ సిమ్ తీసుకున్నారు కదా ఆ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాని ప్రకారం ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి కూడా చేయొచ్చు. ఇన్ కేసు మీకు అది చేయడానికి రావట్లేదు అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే, ఐఎంఏతో పాటు, తర్వాత మీ సిమ్ నెంబర్తో పాటు అన్ని డీటెయిల్స్ ఇస్తే మనం రిసెప్షన్ కానిస్టేబుల్, తర్వాత మన సిసిటిఎస్ కానిస్టేబుల్ ఇద్దరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎలా ఎంట్రీ చేయాలి, ఏ కాలమ్స్లో ఏమి ఎంట్రీ చేయాలని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంట్రీ చేసేసి మీ ఐఎంఏను బ్లాక్ చేసేస్తారు. సో ఆ బ్లాకింగ్ ఆఫ్ ఐఎంఏ ఏమవుతుందంటే, ఒకసారి బ్లాక్ అయితే ఆ డివైస్ను వేరే వాళ్ళు ఎవరు వాడడానికి ఆస్కారం ఉండదు. సో ఎప్పుడైనా ఎవరైనా ఆ ఐఎం ఆ మీ ఫోన్లో వచ్చి ఆ సిమ్ వేసేసి యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే వెంటనే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఒక ఆపరేటర్, ఎవరు ఆపరేటర్ ఉన్నాడో అతను ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు బ్లాక్ అయిన ఐఎంఏ ఆ దాంట్లో ఎవరో ఒకరు సిమ్ వేయడానికి ట్రై చేస్తున్నారనేది ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిపోర్టు పోలీస్ స్టేషన్కి వచ్చేస్తుంది. సో పోలీస్ స్టేషన్కి వచ్చిన వెంటనే ఆ సిమ్ నంబర్ మనం తెలుస్తుంది, దాని ప్రకారం మనం ట్రాక్ చేయడానికి వస్తుంది. వన్స్ మొబైల్ ఫోన్ దొరికిందంటే అదే సేమ్ వెబ్సైట్లో పోయి మనం అన్బ్లాక్ ఐఎంఏని చేస్తే, అన్బ్లాక్ చేసిన తర్వాత ఆ ఫోన్ను మళ్ళీ వాడుకోవడానికి వస్తుంది. సో ఇదన్నీ చేయడానికి మనకు ఖచ్చితంగా సిమ్ నంబర్ ఉండాలి. అండ్ ఎవరిది పోయిందో, ఏ ఫోన్ నుంచి పోయిందో ఆ ఫోన్ నుంచినే చేయడానికి వస్తుంది. ఆ ఫోన్ సిమ్ నంబర్ నుంచే ఓటీపీ వస్తుంది, ఇదన్నీ వస్తుంది. దాంట్లో పోయి మనం ఎంట్రీ చేయాలి. సో ఈ సిఐఆర్ అనేది మంచి ఇనిషియేటివ్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి అన్ని దగ్గర ఆల్ ఓవర్ ఇండియా వచ్చి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన తెలంగాణ స్టేట్ పోలీస్తో పాటు కంబైన్ అయ్యి ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఈ మంత్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ చాలా మొబైల్స్ మనకు ట్రేస్ అయినాయి. ఈవెన్ 2022 లేదంటే దానికి ముందులో ఉన్న మొబైల్ కూడా ఎవరిదైనా పోయి ఉన్నాయంటే ఆ ఈఎంఐతో పాటు వస్తే అది కూడా బ్లాక్ చేసి పెడతాము. ఇన్ కేస్ ఎవరైనా వాడడానికి ట్రై చేశారంటే వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ వస్తే దాని ప్రకారం అది రికవర్ చేయడం జరుగుతుంది. అది లెక్క లేదు, ఐ థింక్ ఇక్కడ